అందరికి నమస్కారం. ఈరోజు వీడియోలో అంగన్వాడీలో ఇచ్చే ఈ బాలామృతం పిండితో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మెజర్మెంట్ కోసం అయితే నేను ఈ కప్ తీసుకుంటున్నాను. ఈ కప్పుతో 2 కప్పులు బాలామృతం పిండిని అయితే వేసుకుంటున్నాను మిక్సీలో. నెక్స్ట్ 1/2 కప్ పంచదార వేసుకున్నాను, దాన్ని మిక్సీ పట్టేశాను చూడండి. పౌడర్ని మనకి గోధుమ పిండి అలాగే మైదా పిండి ఉంటుంది కదా, సో ఆ కన్సిస్టెన్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను దీంట్లో 1 ఎగ్ అయితే వేస్తున్నాను. ఎగ్ వేయడం వల్ల కేక్ స్పాంజ్ కేక్ లా వస్తుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ 2-3 చిటికల బేకింగ్ సోడా అయితే వేసుకోండి. నెక్స్ట్ 4 టీ స్పూన్ల నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. నెక్స్ట్ 1/2 కప్ పాలు వేసుకోండి. కొంచెం కొంచెంగా పాలు వేస్తూ మనం బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఎగ్ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఎగ్ స్కిప్ చేయొచ్చండి. సో సరిపడా పాలు వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. 5 to 10 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసేయండి. మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ 1 గిన్నె కానీ కేక్ బాక్స్ కానీ తీసుకుని నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేయండి. ఈ బ్యాటర్ని ఈ బాక్స్లో వేసేయండి. నెక్స్ట్ ఇలా ట్యాప్ చేయండి, కేక్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ 1 కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో చిన్న గిన్నెని అయితే పెట్టుకోండి. ఆ గిన్నె పైన మన కేక్ బాక్స్ని అయితే పెట్టుకోవాలి. ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత కేక్ అయితే మనకు రెడీ అయిపోయింది చూడండి. ఇలా ఉంది, చాలా ఈజీ అండ్ హెల్దీ కేక్. సో దీన్ని అయితే నేను కట్ చేసి చాక్లెట్ సిరప్తో లైట్గా డెకరేట్ చేస్తాను. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay. రండి ఒకసారి కట్ చేసి అయితే చూపిస్తాను కేక్ చూడడానికి ఎలా ఉందో. చాలా బాగుందండి, టేస్ట్ కూడా చాలా ఆసమ్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. Thanks for watching. Bye-bye.